జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ కర్నూలు జిల్లాలో పవన్ పర్యటన సాగనుంది. కాసేపట్లో నందికొట్కూర్ పటేల్ సెంటర్ దగ్గర నిర్వహించే బహిరంగ సభలో జనసేనాని పాల్గొనున్నారు. మధ్యాహ్నం నంద్యాలలోని శ్రీనివాస్ నగర్ సెంటర్లో నిర్వహించే బహిరంగ సభలో పవన్ మాట్లాడనున్నారు. అనంతరం ఆదోనిలో ఎన్టీఆర్ బొమ్మ, టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర పవన్ ప్రచారం నిర్వహిస్తారు. సాయంత్రం ఎమ్మిగనూరులోని సోమప్ప సర్కిల్ ఎన్నికల ప్రచార సభలో జనసేనాని పాల్గొంటారు. పవన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పులేంద్ర అందిస్తారు. పులేంద్ర, చెప్పండి, ఇవాళ జనసేనాని ప్రచారం ఎలా సాగనుంది? అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమలో విస్తృతంగా తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తా ఉన్నారు. నిన్న చిత్తూరు జిల్లా మదనపల్లిలోను, అదేవిధంగా అనంతపురం జిల్లా ధర్మవరం, అనంతపురం పట్టణంలో మరియు కడప జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభల్లో ప్రసంగించడం జరిగింది. పవన్ కళ్యాణ్ సభలను, రాయలసీమ పర్యటనను అడ్డుకునేందుకు అటు ప్రతి విపక్షాలు అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన హెలికాప్టర్ కి అనుమతులు లేవు అని చెప్పేసి అనేక ఇబ్బందులు గురి చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా అటు తెలుగుదేశం, ఇటు వైఎస్ఆర్సీపీ, బీజేపీ, ఈ మూడు పార్టీల మీద పవన్ కళ్యాణ్ విస్తృతంగా తీవ్రంగా విమర్శలు చేసిన నేపథ్యంలో బీజేపీ, అదేవిధంగా వైసీపీ కావాలనే తన పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తున్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ నిన్న చెప్పడం జరిగింది. ఇంకా భాగంగానే ఈ రోజు కర్నూలు జిల్లాలో తన పర్యటన కొనసాగించబోతున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఉదయం 10 గంటలకి నందికొట్కూరు నియోజకవర్గంలో పటేల్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు నంద్యాలలో శ్రీనివాస నగర్ సెంటర్ లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించబోతున్నారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఏదైతే ఆదోనిలో ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించబోతున్నారు. తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎమ్మిగనూరులో సోమప్ప సర్కిల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఈ నంద్యాలలో ప్రస్తుతం చోటు చేసినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నంద్యాలలో పవన్ కళ్యాణ్ సభ ఆసక్తిదాయకంగా రేగేసింది. ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించినటువంటి చంద్రబాబు, ఎస్పీ వైరెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తాము, తెలుగుదేశంలోకి కుటుంబంతో సహా రావాలి, ఎమ్మెల్సీ సీటు కూడా కేటాయిస్తాం అని చెప్పేసి కూడా ఎస్పీ వైరెడ్డికి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికోసం పీజీ వెంకటేశ్వర, అదేవిధంగా జిల్లా తెలుగుదేశం నాయకులు కూడా ఆయన్ని జనసేన నుంచి మరలా తెలుగుదేశం వైపు లాకొచ్చే ప్రయత్నం అయితే తీవ్రంగా చేస్తా ఉన్నారు. దీనికి కురిసేగా ఈయన ఈ రోజు పవన్ కళ్యాణ్ నంద్యాలలో బహిరంగ సభ కూడా పెట్టారు. ఇందులో క్లియర్ గా ఎస్పీ వైరెడ్డి కూడా తన మనోభావం కూడా ఈరోజు చెప్పబోతున్నారు, తాను జనసేన పార్టీతోనే కలిసి ఉండబోతున్నాను అని చెప్పేసి కూడా ఒక స్పష్టమైన సందేశం కూడా ఈరోజు ఇవ్వబోతున్నారు. మొత్తానికి రాయలసీమలో జనసేన పర్యటన విస్తృతంగా సాగుతుంది. దీనికి తోడు ఆయనకి ఆదరాభిమానాలు కూడా విస్తృతంగా వస్తుంది. ముఖ్యంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రాయలసీమ కరువు నుంచి బాలదు రాలి, యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలంటే పవన్ రావాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా రాయలసీమ కోసం ప్రత్యేకమైన ఒక ప్రణాళిక, మేనిఫెస్టోని కూడా రూపొందించడం జరిగింది. మేనిఫెస్టోని ప్రతి చోట కూడా అక్కడ రాయలసీమ ప్రజలకు వివరించబోతున్నారు. ముఖ్యంగా రాయలసీమ కరువును పారదోలేందుకు 50,000 కోట్ల ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. పులేంద్ర, చెప్పండి, నిన్న కడప ప్రచార సభలో పవన్ మాట్లాడుతూ రాయలసీమలో ప్రచారాన్ని అడ్డుకోవడానికి జగన్ బీజేపీ కుట్రలు చేశాయన్నారు. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పార్టీ నేతలు ఏమంటున్నారు? నిన్న రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన అడ్డుకోవడానికి అటు బీజేపీ వైసీపీ కుట్రలు చేశాయని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ కడప సభలో బహిరంగంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఉదయం 10 గంటలకి కడప జిల్లా మదనపల్లిలో సభ ప్రారంభం కావాల్సి ఉన్నా ఆయన సాయంత్రం 2 గంటల సమయంలో చేరుకోవడం జరిగింది. తనకు ఏదైతే ముందుగానే బుక్ చేసినటువంటి హెలికాప్టర్ ఉందో ఆ హెలికాప్టర్ అనుమతులు లేవు అని చెప్పేసి అధికారులు అనేక ఇబ్బందులు గురి చేశారు. ఈ నేపథ్యంలోనే ఇది కావాలని ఎటువంటి కుంపిసాకులు చెబుతూ తన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం కావాలని చేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా నిన్న కడపలో చెప్పడం జరిగింది. ఏదైతేనే తన పర్యటన నిరంతరంగా కొనసాగుతుంది, ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా
కానీ తలబ్గేది లేదు. ప్రజల మన్నలలో నాకు ఉన్నాయి, వారి ఆఫీసులే నన్ను ఇంత ముందుకు నడిపిస్తున్నాయని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. రాయలసీమలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జగన్ ని అదేవిధంగా బీజేపీని తిట్టిపోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ జగన్ ని తిట్టడం వల్ల రాయలసీమలో ఆయనకి ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది, మైలేజ్ తగ్గుతా ఉంది, సీట్లు తగ్గే అవకాశం ఉంది. అందుకే పవన్ పర్యటన అడ్డుకోవడం వల్ల కొంచెం లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి కూడా పవన్ అదే వైసీపీ అదేవిధంగా బీజేపీలు కలిసి ఈ విధంగా చేస్తున్నాయని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. ఈ పార్టీ వర్గాలు కూడా కాస్త సీరియస్, జనసేన పార్టీ వర్గాలు కూడా సీరియస్గా తీసుకున్నాయి. అందుకు ప్రతి వ్యూహాలు కూడా రచించే పనిలో ఉన్నారు. ఏదైతేనే పవన్ కళ్యాణ్ రాయలసీమలో సుదిగాలి పర్యటన చేస్తున్నారు, రాయలసీమ ఓటర్లు ఇప్పటికే జనసేన వైపు ఎక్కువగా ఆకర్షితమవుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిరాదరణ పలుకుతుందని చెప్పేసి కూడా మనం నిన్న జరిగిన సభలను బట్టి తెలుస్తా ఉంది. ముఖ్యంగా కడప, అనంతపురం జిల్లాలో వచ్చినటువంటి మదనపల్లి ఈ సభలో వచ్చినటువంటి అభిమానుల సంఖ్య చూస్తేనే తెలుస్తా ఉంది పవన్కి ఏ స్థాయిలో మద్దతు వస్తుందో. అదేవిధంగా మిగతా పాలకులు చేసిన తప్పిదాల వల్ల రాయలసీమ ఇప్పటి వరకు కూడా కరువుతో అల్లాడుతుంది. ఇంతమంది సీఎంలు వచ్చినా కూడా రాయలసీమను అభివృద్ధి చేయలేకపోయారు. రాయలసీమ ప్రాంతం చూసి కూడా రాయలసీమ అభివృద్ధి గురించి ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. అదేవిధంగా రాయలసీమలో కళలు సంస్కృతులు ఇవన్నిటి కూడా కాపాడేందుకు ఒక ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా రాయలసీమ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నాలుగు జిల్లాల అభివృద్ధి కోసం ఒక 50,000 కోట్లతో నిధులు కూడా ఏర్పాటు చేసి రాయలసీమను సస్య శ్యామలం చేద్దాం, యువత ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, వలసలు పోకుండా నిరోధిస్తామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ స్థానికంగా ఉన్నటువంటి యువతకి ఒక స్వచ్ఛమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ పులేంద్ర.